నమస్కారం అందం ఆభరణం కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఆడపిల్ల ఓ మహారాణిలా కనిపించాలి అనుకుంటుంది మరి మహారాణి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది నగలు నట్ర మరి అలాంటి నగలను ఇప్పటివరకు అందం ఆభరణం కార్యక్రమంలో ఎన్నో చూసాం కానీ ఈ రోజు ప్రత్యేకత పాపిడి బిందె దగ్గర నుంచి పట్టీల వరకు ఈ రోజు చూడబోతున్నాం మన అందం ఆభరణంలో నగలు అనగానే టాప్ ప్లేస్ లో ఉండేవి వజ్రాలు వజ్రాలతో కూడిన నగలు ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ఇది చూసినట్లయితే ఇది ఒక చౌకర్ లాగా ఉంది చౌకర్ స్టైల్ లో తీసుకుని మిడిల్ లో బాగా హైలైట్ అవుతుంది ఏంటి అంటే ఎమరాల్డ్ ఒక చిన్న స్టోన్ లాగా తీసుకున్నారు అన్నమాట దాని చుట్టూ టేపర్ డైమండ్స్ కూడా వచ్చాయి అండ్ కింద అంటే ఇప్పుడు చాలా నగల్లో ఎక్కువగా ఈ సాసీ పాల్స్ ని చూస్తున్నాం సో ఇక్కడ సాసీ పాల్స్ ని డ్రాప్లెట్ లా ఇచ్చారు మరి చందన చూసావా ఈ చౌకర్ కి మ్యాచింగ్ గానే మనకు ఒక లాంగ్ హారం కూడా ఇవ్వడం జరిగింది మరి అయితే ఈ చౌకర్ లో ఎమరల్డ్ ని యూస్ చేశారు కాకపోతే దానికంటే కొంచెం డిఫరెంట్ షేప్ లో తీసుకున్నారు అన్నమాట ఇక్కడ ఒక స్క్వేర్ లా తీసుకున్నారు అలాగే ఒక రెయిన్ డ్రాప్ మోడల్ లో తీసుకున్నారు అన్నమాట మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ వర్క్ ఏదైతే మనకి చోకర్ లో హెవీగా కనిపిస్తుందో అలా కాకుండా దీన్ని చాలా కట్ షార్ట్ చేసి లాంగ్ గా ఇచ్చారు అన్నమాట లాకెట్ వచ్చేసి చాలా హెవీగా ఇవ్వడం జరిగింది దీన్ని కూడా కొంచెం కొత్తగా డిజైన్ చేశారు అండ్ ఈ సౌత్ సీ పర్ల్స్ ఏదైతే మనం చోకర్ లో సింగిల్ గా చూస్తున్నామో అది వచ్చేసరికి కిందకు వచ్చేసరికి మనకి 4-5 పర్ల్స్ ని ఇవ్వడం జరిగింది మరి దీనికే మ్యాచింగ్ గా మనం పాపిడి బిళ్ళను కూడా చూడొచ్చు దానిలో కూడా మనకి రెయిన్ డ్రాప్ మోడల్లోనే కుందన్ అనేది కనిపిస్తుంది ఎమరల్డ్ తో చేశారు అండ్ కిందకు వచ్చేసరికల్లా డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి రూబీతో ఇచ్చారు అండ్ దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా చూడొచ్చు ఇయర్ టాప్స్ లో కూడా కంప్లీట్ అన్ని వెరీ టైనీ డైమండ్స్ వచ్చాయి మిడిల్ లో మాత్రం ఒక ఎమరల్డ్ ని ఇచ్చారు ఇక్కడ కూడా టోటల్ సెట్ కి మ్యాచ్ అయ్యేలాగా అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఈ సౌసీ పాల్ ని కూడా సింగిల్ గా ఇచ్చారు డ్రాప్లెట్ ని ఈ మొత్తం సెట్ చూసేసరికి మనకి ఇక్కడ ఇటుపక్కనికు ఇది కూడా ఉంది కదా బాజుబంద్ ఏదైతే ఉందో అది జనరల్ గా మనం చూస్తూ ఉంటే బాజుబంద్ అనగానే కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటాయి కదా అలా కాకుండా దీనిలో ఎట్లా ఇచ్చారంటే మనకి చైన్ ప్యాటర్న్ సైడ్ అంతా ఇచ్చేసారు మరి ఫ్రంట్ లో కనుక చూస్తూ ఉంటే 3 ఎమరల్డ్స్ ఇచ్చారనమాట అంటే 3 డిఫరెంట్ పార్టీషన్స్ లో మనకి ఈ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈచ్ పార్టీషన్ కి మనకి ఏంటంటే డైమండ్స్ ఉంటాయి కదా వాటినే మనకి చాలా టైనీగా అనేది ఇవ్వడం జరిగింది ఇవన్నీ టేపర్ డైమండ్స్ వచ్చాయి ఇక్కడ కూడా దీనికి తగ్గట్టుగానే ఇటుపక్క ఈ బ్యాంగిల్స్ ని కూడా చూడొచ్చు వెరీ స్లీక్ గా స్లిమ్ గా ఉన్న ఇవి ఇచ్చారు మిడిల్ లోంచి మాత్రమే ఈ డైమండ్స్ వచ్చాయి అటు ఇటు గోల్డ్ తీసుకున్నారు మిడిల్ లో ఒకే ఒక చోట ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఓవరాల్ గా ఉన్న కాంబినేషన్ ఇక్కడ కూడా ఎమరల్డ్ తో స్టోన్స్ వచ్చేసాయి ఓకే నెక్స్ట్ అటు సైడ్ చూస్తూ ఉంటే కనుక మనకి రెండు సన్నటి బ్యాంగిల్స్ లాగా డిజైన్ చేశారు కదా మరి ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఇది బ్రేస్లెట్ మోడల్ అట్ ద సేమ్ టైం మనకి కడియం లాగా కనిపిస్తూ ఉంటుంది దీనిలో కూడా ఫ్రంట్ అంతా కూడా ఎట్లా ఇచ్చారంటే ఈ బ్యాంగిల్ మోడల్లోనే చాలా హెవీగా వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది మధ్యలో ఎమరల్డ్ ని కూడా ఇచ్చేసారు మరి దీనిలోనే ఫ్రంట్ కనుక చూస్తూ ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా వర్క్ అంతా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఓకే దీంతో పాటు ఇక్కడ మనం వడ్డాణం కూడా చూడొచ్చు వెరీ హెవీగా ఉంది చాలా హెవీగా తీసుకున్నారు అయితే బ్యాక్ అంతా ఒక ప్లేట్ లాగా వచ్చింది గోల్డెన్ ప్లేట్ దాని పై నుంచి ఇది కంప్లీట్ డైమండ్స్ అండ్ ఈ కుందన్ కాంబినేషన్ అంటే కుందన్స్ లాగా కనిపిస్తుంది ఇక్కడ బీడ్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా అంటే ఎమరాల్డ్స్ లోనే తీసుకున్నారు సేమ్ కాంబినేషన్ టోటల్ సెట్ అంతా అయితే దీనికి స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇక్కడ జడ కూడా కనిపిస్తుంది అంటే అన్ని డైమండ్స్ సెట్స్ చూసాం కాబట్టి ఇక్కడ కూడా డైమండ్స్ తో వచ్చిన పెద్ద జడ ఉంది అయితే స్టార్టింగ్ లో మాత్రం ఎక్కువ అంటే ఇదే కాంబినేషన్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా తర్వాత నుంచి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కూడా కొద్దిగా లైట్ గా యాడ్ అవుతూ వచ్చాయి అండ్ స్పెషల్ గా ఇక్కడ కూడా వచ్చింది కదా సౌత్ సీ పర్ల్ ఏదైతే మనం జోకర్ లో చూసామో అదే పర్ల్ ని దీనికి కూడా ఫినిషింగ్ గా ఇవ్వడం జరిగింది జుంకీ లాగా ఇచ్చి డ్రాప్లెట్ లా ఇచ్చారు మరి ఇంతవరకు డైమండ్ జ్యువెలరీలోని డిఫరెంట్ ఆర్నమెంట్స్ చూసాం కదండి మరి నెక్స్ట్ ట్రెండీగా ఇప్పుడు అన్కట్ డైమండ్స్ ని అందరూ ఇష్టపడుతున్నారు మరి నువ్వు వేసుకున్న అన్కట్ డైమండ్స్ ఇప్పుడు చాలా ట్రెండీ మరి వాటిని ఒకసారి చూద్దామా ఈ నెక్లెస్ ఎలా వచ్చిందంటే ఇందులో కూడా వెరీ టైనీ అన్కట్స్ తో పాటుగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కూడా వచ్చింది ఇది ఇందులో కంప్లీట్ గా మిక్సింగ్ ఎలా వచ్చిందంటే రూబీస్ ఎమరాల్డ్స్ కూడా తీసుకున్నారు దీంతో పాటు ఇక్కడ కింద చిన్న లాకెట్ లాగా ఇచ్చి దీనికి కూడా సౌసీ పాల్ వచ్చింది అయితే సౌసీ పాల్ డైమండ్ లో ఫుల్ వైట్ లో చూసాము ఇందులో మాత్రం దీనికి దగ్గర షేడ్ లో గోల్డెన్ కలర్ లో చూస్తున్నాం ఈ హారం చూసినట్టుగా చాలా లాంగ్ గా ఉంది అండ్ అలాగే చాలా బ్రాడ్ గా ఉంది చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయి అండ్ ఆ మ్యాంగోస్ లో కూడా కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు లైక్ ఎమరల్డ్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వైట్ వచ్చింది ఇక్కడ రూబీ వచ్చింది అలాంటి
చిన్న చిన్న మ్యాంగోస్, ఆ మ్యాంగోస్ చుట్టూ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి. దాని పక్కన మళ్ళీ ఇంకొక గోల్డెన్ మ్యాంగో షేప్లోని ఒక డిజైన్ ఇచ్చారు. దానికి మళ్ళీ చిన్న చిన్న బాల్స్ హ్యాంగింగ్ అనమాట, గోల్డెన్ బాల్స్ హ్యాంగింగ్. దానికి ఇంకొక చిన్న స్టోన్స్తో ఉన్న ఇంకొక చిన్న హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. సో పెండెంట్ చూసినట్టుగైతే చాలా బ్రాడ్ పెండెంట్ విత్ అ బిగ్ రుబీ ఇచ్చారు, డ్రాప్ డిజైన్ లాంటి రుబీ ఉంది. అండ్ అలాగే ఇంకొక చిన్న హ్యాంగింగ్ ఇచ్చి దానికేమో ఎమరల్డ్ ఇచ్చారు. సో హారం కూడా ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, దీని మొత్తం మ్యాచింగ్కి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ప్రధానం కాబట్టి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పీకాక్ మిడిల్లో వచ్చి పైన కింద అంటే పైన మొత్తం స్టోన్స్తో ఇచ్చారు, ఇవన్నీ అంకర్స్ వచ్చాయి. అండ్ కింద పెద్ద జుంకిలా ఇచ్చారు. ఈ జుంకిలో కూడా కాంబినేషన్ కంప్లీట్ రూబీ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. కింద ఎస్పెషల్లీ ఒక రూబీ డ్రాప్లెట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా గోల్డెన్ బాల్స్ డ్రాప్లెట్స్ వచ్చాయి. దీనికి మ్యాచింగ్ గానే ఇక్కడ మనం బ్యాంగిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఈ బ్యాంగిల్స్ అన్నిటిలో కూడా సేమ్ కాంబినేషన్, అంటే అన్కట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటుగా రూబీస్ ఎమరాల్డ్స్ డిఫరెంట్ షేప్స్లో తీసుకున్నారు. కొన్ని బ్రాడ్గా ఉన్నాయి, కొన్ని స్లిక్గా స్లిమ్గా ఉన్నవి. అయితే దీనికి మ్యాచింగ్ మనం ఇక్కడ ఇది కూడా మర్చిపోయాం, ఎందుకంటే ఇది చాలా బ్యూటిఫుల్గా హైలైట్ అవుతుంది. ఇది పెట్టుకోగానే ఆడవాళ్ళకి చెప్పలేనంత అందం వస్తుంది. సో సేమ్ కాంబినేషన్లోనే ఇది కూడా వచ్చింది. వడ్డానం చాలా అందంగా ఉంది. ఇందులో కూడా మనకి ఏంటంటే రూబీ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్లోనే అన్కట్ డైమండ్స్ ఇచ్చి కింద చైన్స్ ఇచ్చారు, మధ్య మధ్యలో చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. ఇది ఇక్కడ మనకి బ్రాడ్గా ఉండడం వల్ల ఏంటంటే సారీ ఫిట్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి చూడటం కూడా నిండుగా చాలా అందంగా కనిపిస్తుంది. జడ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే చాలా బ్రాడ్ డిజైన్ లాగే ఇక్కడ చూసినట్లయితే మిడిల్లోంచి ఇవన్నీ పీకాక్స్ ఇచ్చారు. పీకాక్స్కి ఇక్కడ దాని చిన్న నోస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక డ్రాప్లెట్స్ లాగా తీసుకున్నారండి. ఈ డ్రాప్లెట్స్ అన్ని రూబీ కలర్లో తీసుకున్నారు. తర్వాత ఇటు అటు టూ సైడ్స్ వచ్చిన రెండు కూడా అంటే రూబీ ఎమరాల్డ్ ఈ రెండింటి కాంబినేషన్లో బీడ్స్ లాగా డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. మిగిలినంతా కూడా ఒక జాలీ వర్క్ లాగా కనిపిస్తుంది అన్నమాట, నెట్టెడ్ వర్క్ లాగా ఇదంతా తీసుకున్నారు. చాలా బాగుంది. అలాగే ఈ బాజుబందీ కూడా వడ్డాణంకి మ్యాచింగ్లోని ఈ సేమ్ ఎలాంటి వడ్డాణంకి అయితే ఎలాంటి డిజైన్ ఉందో అలాగే చిన్న బుజ్జి వడ్డాణంలాగా కనిపిస్తుంది కదా. మధ్యలో ఏమో ఒక చక్కటి రుబీ ఇచ్చారు. దీనికి కూడా వడ్డాణంకి ఎలా అయితే చైన్స్ ఉన్నాయో అలాగే చైన్స్ ఇచ్చి మ్యాచింగ్గా ఉంది. అండ్ బ్రాడ్గా ఉంది కాబట్టి మన బాజుబందీ చూడడానికి అందంగా నిండుగా చేతులు కనిపిస్తుంది. అవును, అండ్ ఇది అన్కట్స్ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి. ఎంతో అందమైన అన్కట్ జ్యువెలరీ చూసారు కదా. మరి ఇప్పుడు ట్రెడిషనల్ యాంటిక్ జ్యువెలరీ చూసేద్దాం. మరి నెక్లెస్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక డిజైన్ అంతా కూడా ఎట్లా ఇచ్చారంటే చిన్న బాల్స్ లాగా ఇచ్చేసారు అటు ఇటు. మధ్యలో ఏమో మనకి యాంటిక్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. పెండెంట్ దగ్గరకు వస్తే కనుక అంటే లాకెట్ దగ్గరకు వచ్చేసేస్తే మధ్యలో అంతా కూడా కుందన్స్ యూస్ చేశారు. రూబీ అండ్ ఎమరల్డ్స్ రెండు యూస్ చేసేసి చాలా హెవీగా ఇవ్వడం జరిగింది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫైనల్గా డ్రాప్ దగ్గరకు వచ్చేసరికి సౌత్ సీ పర్ల్ని ఇచ్చారు. దీనికి కరెక్ట్గా కాంబినేషన్లో హారం కూడా ఇచ్చారు రాజీ చూసినట్టుగా అయితే. ఇక్కడ ఎలా అయితే మనకి అన్కట్ డైమండ్స్ ఇచ్చి మధ్యలో ఒక ఎమరల్డ్ ఇచ్చారు, ఇక్కడేమో మనకి రూబీ ఇచ్చి చుట్టూ ఎమరల్డ్స్ ఇచ్చారు ఒక స్క్వేర్ టైప్ డిజైన్లోని. అండ్ పెండెంట్ చూసినట్టుగైతే చాలా బ్రాడ్ పెండెంట్, ఒక డ్రాప్ డిజైన్ లాగా ఉండి బుజ్జి బుజ్జి హ్యాంగింగ్స్ చిన్న చిన్నగా ఎంతో క్యూట్గా ఉంది. అండ్ చాలా పెద్దదిగా కూడా ఉంది. ఇయర్సెట్స్ కనుక చూస్తూ ఉంటే మనకి మెయిన్గా ఈ షార్ట్ నెక్లెస్ ఏదైతే ఉందో దానిలో ఇచ్చినట్టుగానే ఒక సన్ఫ్లవర్ మోడల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఎమరల్డ్ ఇచ్చారు, చుట్టూత కుందన్స్ ఇచ్చారు. అండ్ డ్రాప్స్ కేజ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఆ బుట్ట అనేది చాలా డిఫరెంట్గా ఎలివేట్ అయింది. దీనిలో ఏంటంటే రూబీస్ని మనకి ఇవ్వడం జరిగింది, చుట్టూత కూడా అవుట్లైనింగ్ అంతా గ్రీన్లో ఇచ్చేసారు. ఫైనల్గా ఆ డ్రాప్ దగ్గర వచ్చేసరికి మనకి పర్ల్స్ లోనే ఇచ్చేసారు. ఎన్ని పెట్టుకున్నా పాపడు బింది లేని అందమే రాదు. చూసావా పాపడు బింది ఎంత అందంగా ఉందో. అండ్ దీనికి కూడా చిన్న రుబీ హ్యాంగింగ్ ఇచ్చి అందులో చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ తోటి మనకి ఎంతో అందంగా గోల్డ్ బాల్స్ పైన డిజైన్ చేశారు కదా. నెక్స్ట్ బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక బ్యాంగిల్స్లో కూడా మనకి ఇక్కడ బోల్డ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. కొన్ని వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఇచ్చారు, కొన్ని మనకి ఈ థర్డ్ బ్యాంగిల్ ఏదైతే మనం చూస్తున్నామో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఇవి ఎగ్జాక్ట్గా కుందన్స్ అలాగే ఎమరల్డ్స్ని చాలా ఫైన్గా ఫినిషింగ్లో ఇచ్చేసినట్టుగా కనిపిస్తుంది. మనకి త్రోట్గా చూస్తే కూడా మనకి ఆ డిజైన్ అంతా కూడా టోటల్గా యాంటిక్ డిజైన్ అనేది తెలుస్తుంది. మనకి బాజుబందీ కూడా సేమ్ ఈ హారానికి ఎలా అయితే డిజైన్ ఉందో అలాంటిదే ఇచ్చారు. సో ఇదంతా కంప్లీట్ సెట్ లాగా మనం వేసుకుంటేనే దాని అందం కనిపిస్తుంది. రుబీస్, ఆ రుబీస్ కింద చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా అన్కట్ డైమండ్స్ ఇచ్చారు. ఇది కంప్లీట్లీ యాంటిక్ కాబట్టి ఆ డల్ ఫినిషింగ్తో ఎంతో అందంగా కనిపిస్తుంది. మరి యాంటిక్లోనే ఉన్న మరో బాజుబంద్ చూడాలి అంటే కనుక ఈ గోల్డ్నే ఎక్కువగా హైలైట్ చేస్తూ మనకి కుందన్స్ని అట్లాగే ఎమరల్డ్స్ని చాలా లైట్గా ఎక్కువగా యూజ్ చేశారనమాట. అండ్ ఫైనల్గా కిందకు వచ్చేసరికి ఈ యాంటిక్ ఒక బాల్ లాంటిది ఇచ్చేసి చిన్న డ్రాప్ లాగా ఇచ్చారనమాట, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి వడ్డాణం గురించి చెప్పుకోవాలి అంటే వడ్డాణం చూసినట్టుగా అయితే మనం మనకి హారంకి నెక్లెస్కి ఎలా అయితే పెద్ద పెద్ద లాకెట్స్ ఇచ్చారో పెండెంట్స్, అలాగే ఒక చక్కటి పెండెంట్ లాగా ఇచ్చి దానికి ఫోర్ లైన్స్ ఇక్కడ ఎలా మనకు వచ్చి అలాగే చైన్ టైప్ డిజైన్ ఇచ్చి చిన్న చిన్న చైన్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. అక్కడక్కడ మధ్యలో దీనికి కూడా పెండెంట్స్ లా పెట్టి చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ హ్యాంగింగ్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా యాంటిక్ ట్రెడిషనల్ స్టైల్లో
దీన్ని డిజైన్ చేశారు. మరి ఫైనల్ గా జడ గురించి కూడా మాట్లాడుకుందామా? అబ్బా ఈ జడ ఎంత అందంగా ఉందో కదా. Yes, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే యాంటీక్ అనగానే ఎక్కువ మనకి గోల్డే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి టోటల్ గా ఇందులో ఏంటంటే అన్కట్స్ కానీ లేదంటే డైమండ్స్ కానీ ఏమీ యూస్ చేయకుండా అంటే వైట్ కలర్ స్టోన్స్ ఏమీ యూస్ చేయకుండా మనకి గోల్డ్ నే ఎలివేట్ అవుతూ అక్కడక్కడ రూబీస్ అండ్ ఎమరల్డ్స్ చిన్న చిన్న డాట్స్ లాగానే ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కిందకు వచ్చేసరికి మనకి ఎలా అయితే చెవులకు బుట్టలు పెట్టుకుంటామో అదే బుట్టల ఫినిషింగ్ లో మనకి చిన్న చిన్న గోల్డ్ డ్రాప్స్ కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. జ్యువెలరీలో మరిన్ని డిజైన్స్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ అందం ఆభరణం. వెల్కమ్ బ్యాక్ టు అందం ఆభరణం. చందన మనం బ్రేక్ ముందర త్రీ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ చూసేసాం కదా, మరి ఇప్పుడు ఏం జ్యువెలరీ చూడబోతున్నాము? అగైన్ డైమండ్స్ వచ్చేసాయి. సో డైమండ్స్ లో ఇందాక చూసిన మోడల్ కి అసలు దీనికి ఏమాత్రం కంపారిజన్ లేకుండా చాలా కొత్త వెరైటీని చూస్తున్నాం. ఎందుకు అంటే ఇందాక నెక్లెస్ విడిగా అలాగే హారం విడిగా వచ్చింది, కానీ ఇది రెండు అటాచ్ అయ్యి డైరెక్ట్ గా వచ్చేసిందన్నమాట. ఇది కంప్లీట్ గా ఇందులో కూడా అన్ని టైనీ డైమండ్స్ తో పాటుగా టీపర్ డైమండ్స్ కూడా వచ్చాయి. మిడిల్ లో సేమ్ కాంబినేషన్ ఎలా అంటే ఎమరాల్డ్ వచ్చింది. అయితే దీంట్లో ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ జనరల్ గా చాలా వరకు డిటాచబుల్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ రూబీ కూడా ఇచ్చారు, సేమ్ కావాలనుకున్న తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చూస్తున్నట్లయితే సాసి పర్ల్స్ కూడా వచ్చాయి, అవి డ్రాప్లెట్స్ లాగా వచ్చేసాయి. వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ దగ్గరకు వచ్చేస్తే కనుక ఏదైతే ఈ జాలీ మోడల్ లాగా కనిపిస్తుందో మనకి అదే మోడల్ లో దిద్దు టైప్ లో కూడా డిజైన్ చేశారు. అలాగే బుట్టలో కూడా మనకి యాజ్ ఇట్ ఇస్ గా అదే డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ దిద్దుల దగ్గర కూడా మనకి ఏంటంటే ఎమరల్డ్ ఇచ్చేసారు, అండ్ డ్రాప్లెట్ లాగా తీసుకుంటే కనుక సౌత్ సీ పర్ల్స్ ఇచ్చేసి కొత్తగా ఇచ్చారనమాట. మరి దీనికి మ్యాచింగ్ మనం పాపిడి బిళ్ళ కూడా చూడొచ్చు. ఈ పాపిడి బిళ్ళ చూస్తున్నట్లయితే అంటే కొన్ని కొన్ని హెవీగా వస్తుంటాయి, డైమండ్స్ లో వచ్చిన మాత్రం కొంచెం సింపుల్ గా తీసుకుంటుంటారు. అయితే ఓవరాల్ ఇక్కడ సెట్ అంతా హెవీగా ఉన్నా కానీ ఇక్కడ కొంచెం సింపుల్ గా తీసుకున్నారు. అయితే ఇందులో మాత్రం కాంబినేషన్ సేమ్ రాలేదు, ఓన్లీ డైమండ్స్ తో మాత్రమే తీసుకున్నారు. ఓకే, దెన్ కమింగ్ టు బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ లో కనుక చూస్తూ ఉంటే మనకి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డిజైన్ అనేది త్రూఅవుట్ గా మ్యాచింగ్ కనిపిస్తూ ఉంటుందండి. మనకి బ్యాంగిల్స్ లో కూడా మనకి అటు ఇటు ఉన్న వాటిలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ ఇచ్చేసారు. మరి మధ్యలో వేసుకున్న బ్యాంగిల్స్ దగ్గరకు వస్తే కనుక దాని మీద త్రూఅవుట్ గా మనకి ఈ డైమండ్స్ అనేవి కొంచెం హెవీగా రిచ్ గా కనిపిస్తున్నాయి అన్నమాట. వడ్డాణంలో కూడా కంప్లీట్ అంటే వేరే కాంబినేషన్స్ చాలా తక్కువ ఇచ్చి కంప్లీట్ డైమండ్స్ ని తీసుకున్నారు. ఈ డైమండ్స్ లో కూడా అన్ని కొంచెం నార్మల్ సైజ్ లో తీసుకున్నారు. జనరల్ గా కొన్ని టైనీ డైమండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఇందులో రెగ్యులర్ సైజ్ లోనే తీసుకున్నారు. ఇందులో ఒక ఫ్లోరల్ డిజైన్ లాగా తీసుకున్నారు, లతా వర్క్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కొంచెం ఎంబోజ్ అవుతూ కూడా వచ్చింది. దాంతో పాటు ఇక్కడ చూసినట్లయితే సౌసి పర్ల్స్ అన్ని కూడా చాలా ఎక్కువ వచ్చాయి డ్రాప్లెట్స్ లాగా. మరి అదే కాంబినేషన్ తో మనకి జడ కూడా కంటిన్యూ అవుతుంది కనిపిస్తుంది. సో జడలో కూడా ఫస్ట్ నుంచి చూస్తే జడ బిళ్ళ దగ్గరకు వచ్చేస్తే కనుక ఇక్కడ ఏంటంటే మనకి రూబీ అనేది ఇచ్చేసారు. త్రూఅవుట్ గా డిజైన్ అంతా కూడా ఒకటే డిజైన్ మనకి పైనుంచి డిసెండింగ్ గా వస్తుంది అనమాట. కిందకు వచ్చేసరికి సన్నగా అయిపోయింది డిజైన్. అండ్ మనకి డ్రాప్లెట్స్ కూడా చూస్తూ ఉంటే ఈ సౌత్ సీ పర్ల్స్ కూడా వాటి సైజ్ కూడా మనకి డిక్రీజ్ అవుతూ కిందకు వచ్చేసరికి చాలా చిన్నగా ఇవ్వడం జరిగింది. కింద మామూలుగా దుద్దు బుట్టలకి ఏ విధంగా కేజ్ అయితే వస్తుందో అలాగే ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు కదా. ఎస్ ఎస్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ దేనికైనా కానీ కంపల్సరీ వంకే ప్రిఫర్ చేస్తారు. ఆ వంకేలో కూడా అన్ని డైమండ్స్ తో తీసుకున్నారు. అయితే ఇక్కడ కొంచెం హెవీగా కాకుండా లైట్ గానే తీసుకున్నారు, రెగ్యులర్ గా వచ్చినట్లుగానే. దీంట్లో లతా డిజైన్ తీసుకుని జస్ట్ కాంబినేషన్ కి మిక్స్ అవడం కోసం అంటే డైమండ్స్ తో పాటుగా రూబీ ఎమరాల్డ్ కూడా చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. మరి ఇంతవరకు నా డైమండ్ జ్యువెలరీ చూసారు కదా, ఇప్పుడు పర్చేస్ చూద్దాం. డైమండ్ జ్యువెలరీని ఎలా అయితే ఇష్టపడతారో పర్చేసింగ్ కూడా అంతే ఇష్టపడతారండి. ఎందుకంటే ఇవి కూడా కొంచెం డైమండ్స్ లాగా కనిపిస్తాయి. ఇవన్నీ చూసారు కదా, ఈ స్టోన్స్ ఎంతో అందంగా బ్యూటిఫుల్గా షైనింగ్తో కనిపిస్తుంది. అండ్ ఈ నెక్లెస్ చూసినట్టుగా అయితే మధ్యలో ఒక ఎమరల్డ్ వచ్చింది, అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ పెండెంట్ వచ్చి సౌత్ సీ పర్ల్ వచ్చింది మనకి హ్యాంగింగ్. ఆ హారంలో కూడా మనం ఏంటంటే ఇవి అన్కట్స్కి అలాగే మనకి నార్మల్ డైమండ్స్కి మధ్యలో చూడొచ్చు అనమాట. ఆ షేప్ని కొంచెం హెవీగా ఇచ్చేసారంటే కుందన్ మోడల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. హారంలోని స్పెషాలిటీ ఏంటి అంటే రెండు వరుసలుగా ఇచ్చేసారు ఈ స్టోన్స్ అంతా కూడా. మధ్యలో వచ్చేసి మనకి జాయింట్స్
లాగా టెంపుల్ డిజైన్ ఇచ్చేసారు కదా. సో ఈ టెంపుల్ డిజైన్ లోనే మనకి రూబీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్ అంటే ఎమరల్స్ తో ఇచ్చేసారు. అండ్ ఫైనల్ గా లాకెట్ దగ్గరికి వస్తే లాకెట్ లో కూడా మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు. అండ్ త్రీ డిఫరెంట్ సౌత్ సీ పర్ల్స్ తో డ్రాప్లెట్స్ లాగా డిజైన్ చేశారు. వాటికి మ్యాచింగ్ లోని మనకి దిద్దులు కూడా ఇచ్చారు, అంటే ఇయర్ రింగ్స్ అన్నమాట. చిన్న చిన్న బుట్టలు ఇచ్చారు, దానిపైన ఒక పీకాక్ డిజైన్ స్టడ్ లాగా వచ్చి అందులో ఒక చక్కటి చిన్న డైమండ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ బుట్టలకు కూడా చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగింగ్ ఉండి మధ్యలో ఒక సౌత్ సీ పర్ల్ బ్యూటిఫుల్ గా హ్యాంగ్ అవుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు వడ్డాణం దగ్గరికి వచ్చేస్తే కనుక వడ్డాణం కూడా మనకి ఏంటంటే స్టిఫ్ గా బెల్టెడ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట. ఒక ఫ్లవరల్ ప్యాటర్న్ లోనే తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో మనం చూస్తూ ఉంటే కనుక గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అంటే ఎమరల్స్ అండ్ రూబీని ఇవ్వడం జరిగింది. అండ్ థ్రోట్ గా సైడ్ చూస్తూ ఉంటే కనుక ఒక నెమలి పురివిప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అంతా కూడా. దాన్ని కూడా మనకి ఏంటంటే ఫైన్ గా ఈ ఫ్లవరల్ ప్యాటర్న్ లోనే ఇచ్చేసారనమాట. అండ్ కింద చూస్తూ ఉంటే ఈ హ్యాంగింగ్స్ ఏవైతే ఉంటాయో డ్రాప్స్ అన్ని కూడా ఒక గోల్డ్ బాల్ అలాగే ఒక పర్ల్ ని మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. దానికి మ్యాచింగ్ మనకి పాపిడి బిందు కూడా అందంగా డిజైన్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి పచ్చి స్టోన్స్ కనిపిస్తున్నాయి, అలాగే చక్కటి గోల్డ్ బాల్స్ డిజైన్, దానికి ఒక చిన్న సౌత్ సీ పర్ల్ హ్యాంగింగ్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక బ్యాంగిల్స్ లో కూడా మనం చూడొచ్చు ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పర్చేస్ లోనే తీసుకున్నారనమాట ప్యాటర్న్ ని. నార్మల్ బ్యాంగిల్ అంటే కడియన్ లాగా ఉండే మోడల్స్ లో కూడా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కొంచెం ట్రెండీగా ఉండే డిజైన్స్ లో కావాలనుకుంటే కూడా మనకి దొరుకుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్స్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకొని దానిలో కూడా ఈ పచ్చి స్టోన్స్ అనేవి వేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బాజుబంది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, అలాగే మనకి రుబీస్ అండ్ ఎమరల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. చిన్న చిన్న వైట్ స్టోన్స్ తోటి పచ్చిస్ సెట్ కి ఎంతో బ్యూటిఫుల్ గా మ్యాచ్ అవుతుంది. ఫైనల్ గా జడ దగ్గరికి వచ్చేస్తే కనుక మనకి ఏంటంటే సన్నటి బాల్స్ తోటి జడంతా కూడా మనకి ఏంటంటే ఈ చైన్ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానిలోనే మనం చూస్తూ ఉంటే కనుక జడ బిళ్ళ దగ్గరకు వచ్చేస్తే హెవీగా ఒక లాకెట్ లాంటిది ఇవ్వడం జరిగింది. త్రీ మ్యాంగో అంటే మ్యాంగో డ్రాప్స్ లాగా ఇచ్చేసారు అనమాట. దానిలోనే మనకి హెవీగా వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. థ్రూఅవుట్ గా చూస్తూ ఉంటే ఇక్కడ నెట్టెడ్ ప్యాటర్న్ లాగా ఈ బాల్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఎంతో అందమైన డైమండ్ జ్యువెలరీ చూసాం, అలాగే పచ్చి సెట్ చూసాం. మరి ఇప్పుడు ఇంకెంతో అందాన్ని ఇచ్చే టెంపుల్ జ్యువెలరీని చూద్దాం. ఓకే, మరి ఈ టెంపుల్ జ్యువెలరీలో చూసినట్టుగా అయితే నెక్లెస్ ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కాసల పేరు అన్నది ఎప్పటి నుంచో మనకు వస్తుంది, అమ్మమ్మల నాటి నుంచి వేసుకుంటున్నారు. కానీ దాన్ని ఇప్పుడు మోడిఫై చేసి ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చిన్న చిన్న కాసులతో రుబీస్తో ఎంతో అందమైన నెక్లెస్ వచ్చింది. అలాగే ఒక బ్యూటిఫుల్ లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఒక చక్కటి పెండెంట్ ఉంది, దానికి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ హ్యాంగింగ్స్తో పాటు ఇక్కడ కింద చూసినట్లయితే అంటే ఇదంతా కూడా పెద్ద హారాన్ని తీసుకున్నారు. ఆ పెద్ద హారం కూడా చిన్న చిన్న లాకెట్స్ లాగా తీసుకున్నారు. ఇదంతా కొంచెం డీప్ ప్యాంటింగ్లో వచ్చింది. అయితే ఇందులో మధ్య మధ్యలో ఇవి లాకెట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ పీకాక్ డిజైన్ వచ్చింది. యాజ్ యూజువల్గా కింద చూసినట్లయితే ఈ లాకెట్లో లక్ష్మీదేవి కనిపిస్తుంది, లోటస్ ఫ్లవర్ కూడా కింద కనిపిస్తుంది. ఇది కూడా డీప్ యాంటిక్లో వచ్చారు. కింద డ్రాప్లెట్స్ చూసినట్లయితే అన్ని కలర్స్ వచ్చేసాయండి, అంటే రూబీ, ఎమరాల్డ్, అండ్ దాంతోపాటుగా సౌసిపాల్ మిడిల్లో వచ్చింది. దానికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేశారండి. పెద్ద పెద్ద బుట్టలతోటి యాంటిక్ షైనింగ్ ఉంది దీనికి. అంటే యాంటిక్ అనగానే మనకు ఒక డల్ ఫినిషింగ్ వస్తుంది, అలాంటి షైనింగ్ తోటి దాని మీద మనకి రుబీస్ అండ్ ఎమరల్స్తో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. ఎస్, అయితే దీనికి మ్యాచింగ్ ఇక్కడ పాపిడి బిల్ల కూడా చూడొచ్చు. పాపిడి బిల్ల కూడా కొంచెం బిగ్ సైజులోనే వచ్చింది. ఇక్కడ అంటే లాంగ్ హారంలో ఏదైతే చూసామో అదే డిజైన్ ఏంటి అంటే పీకాక్స్ వచ్చాయి. టూ పీకాక్స్ వచ్చి మిడిల్లో ఒక చిన్న రుబీ లాంటి కలర్ని ఒక స్టోన్ ఇచ్చారు. అండ్ కిందకి వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వడ్డాణం చూసినట్టుగా అయితే ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ లక్ష్మీదేవులు మనకి నెక్లెస్లో లక్ష్మీదేవి, హారంలో లక్ష్మీదేవి, అలాగే వడ్డాణంలో కూడా చాలా పెద్ద లక్ష్మీదేవి మూర్తి ఒకటి కూర్చున్నట్టుగా ఉంది. దానికేమో చక్కటి రుబీస్, పర్ల్స్ అండ్ ఎమరల్స్ హ్యాంగింగ్ ఇచ్చి ఈ బెల్ట్ని కూడా చాలా స్టిఫ్గా బ్రాడ్గా డిజైన్ చేశారు. కాబట్టి ఏ పట్టు చీర మీదకైనా సరే అందంగా ఫిట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా టెంపుల్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో అంటే బ్రైట్ ఫినిషింగ్ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్లో వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇంకా టెంపుల్లో చూడాలంటే కొంచెం కాపర్ మిక్సింగ్లో కూడా ఉంటాయి. అండ్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అంటే ఇక్కడ ఇది కూడా చూడొచ్చు, బాజుబంది ఎంతో బ్యూటిఫుల్గా చేశారండి. ఇది కూడా మనకు ఫోర్ లైన్స్లోనే యాంటిక్ ఫినిషింగ్తో వచ్చింది. దీనికి కూడా చక్కగా చిన్న చిన్న రెండు పీకాక్స్ ఇచ్చారు, అలాగే గోల్డెన్ బాల్స్ తోటి మనకి డల్ ఫినిషింగ్ తోటి టెంపుల్ జ్యువెలరీ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేసి ఒక చక్కటి గోల్డెన్ బాల్ని హ్యాంగింగ్ ఇచ్చారు. మరిన్ని బ్యూటిఫుల్ సెట్స్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ అందం ఆభరణం.
ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూసాం కదా, ఇంకా మరిన్ని డిజైన్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ చాలా వండర్ఫుల్గా అంటే బిగ్ సెట్ ఒకటి ఉంది. ఈ బిగ్ సెట్ ఏంటంటే డల్ ఫినిషింగ్తో వచ్చింది, కుందన్ యాంటిక్ షేడ్స్లో కనిపిస్తోంది. అయితే కుందన్స్లో చూసినట్లయితే ఫస్ట్ నెక్లెస్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా చాలా డిఫరెంట్గా ఉంది. ఎలాగా అంటే పైన స్టోన్స్ కుందన్స్ ఇచ్చారు, కానీ కింద చూసేసరికి ప్లెయిన్ గోల్డ్లో హాఫ్ బాల్స్ ఇచ్చారు. వండర్ఫుల్గా ఉంది. అంటే దీంతో పాటుగా ఇక్కడ కొంచెం దానికి కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక లాకెట్ కూడా వచ్చింది, అది ఫ్లవర్ డిజైన్లో ఉంది. దీంట్లో కూడా ఫుల్ కుందన్స్ ఉన్నాయి, కిందేమో ప్లెయిన్ బాల్స్ని ఇక్కడ హాఫ్ ఇస్తే ఇక్కడ కంప్లీట్గా ఫుల్ బాల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. మరి లాంగ్ చైన్ దగ్గరకు వచ్చేస్తే టోటల్గా ఇది యాంటిక్ ప్యాటర్న్లో టెంపుల్ జ్యువెలరీ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అక్కడక్కడ కనుక మనం చూస్తూ ఉంటే ఈ జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా కుందన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనిలో వైట్ యూజ్ చేశారు, గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా కిందకు వచ్చేస్తే కనుక జాయింట్స్లోను అండ్ లాకెట్ దగ్గరకు వచ్చేసరికల్లా లాకెట్ని కొంచెం హెవీగా డిజైన్ చేయడం జరిగింది. అంటే మనం షార్ట్ నెక్లెస్లో ఏవైతే కలర్స్ చూసామో అదే కాంబినేషన్లో మనకి ఈ డిజైన్ కూడా చేయడం జరిగింది అనమాట. దీనిలోనే మనం డ్రాప్స్ని కనుక చూస్తూ ఉంటే ఇవి కూడా గోల్డ్ బాల్స్ అనేవి వచ్చాయి, కాకపోతే ఇవి ఏంటంటే మనకి టెంపుల్ బాల్స్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా చాలా చిన్న చిన్నగా సన్నగా మనకి ఆ పూసల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా వీటికి మ్యాచింగ్ ఇయర్ సెట్స్ కనుక చూస్తూ ఉంటే దీనికి ఎక్స్టెన్షన్ లాగా మనకి చెంపస్వరాలు అలాగే మాటిల్లా కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి వాటిలో కూడా ఏంటంటే ఈ వైట్ స్టోన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ చిన్న చిన్నగా డ్రాప్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి రూబీస్ని ఎక్కువగా ఇచ్చేసారు. దానికే మ్యాచింగ్ ఈ పాపిడి విల్ల చాలా పెద్దగానే ఇచ్చారు. దీంట్లో కూడా కంప్లీట్గా ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం అయితే రూబీస్ కనిపిస్తున్నాయి. రూబీస్ పుటాస్ ఇచ్చారన్నమాట. సో అదే కలర్ మ్యాచింగ్ ఇక్కడ డ్రాప్లెట్స్ లాగా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇవన్నీ స్టోన్స్ వస్తాయి లోపల నుంచి. అండ్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనుకుంటే ఇక్కడ ఇవి బ్యాంగిల్స్ని కూడా చూడొచ్చు. ఈ బ్యాంగిల్స్ చూస్తున్నట్లయితే యాంటిక్ కుందని ఈ రెండు మిక్సింగ్లో వచ్చాయి కాబట్టి బ్యాంగిల్స్లో కూడా ప్రతి బ్యాంగిల్లోని ఈ రెండు మిక్సింగ్లోనే కనిపిస్తున్నాయి. అండ్ ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ని ఇక్కడ ఒక థిక్గా ఒక్కొక్క చోట స్టిక్ చేసినట్లుగా కూడా ఇచ్చారు. దీంతోపాటుగా ఇక్కడ అన్ని స్టోన్స్ ఏ వచ్చేస్తాయి బ్యాంగిల్స్ అన్ని. బ్యాంగిల్స్కి ఎక్స్టెన్షన్గా మనం బాజుబంద్ని కూడా చూడాలి అనుకుంటే బాజుబంద్లో కూడా మనకి ఏంటంటే ఈ లాంగ్ చైన్లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ని ఎక్స్టెన్షన్ లాగా ఇవ్వడం జరిగింది. మరి కిందకు వచ్చేసరికల్లా గోల్డెన్ బాల్స్ అనేవి డ్రాప్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి మధ్యలో ఒక లాకెట్ని యూజ్ చేశారు. ఆ లాకెట్లో కనుక మనం చూస్తూ ఉంటే గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ తోటి ఎక్కువగా హైలైట్ చేశారు డిజైన్ని. దీనిలో ఏంటంటే టూ పీకాక్స్ని ఇవ్వడం జరిగింది. కిందంతా కూడా మనకి చిన్న చిన్న పర్ల్ డ్రాప్స్గా ఇచ్చేసారు. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అంటే ఇక్కడ వడ్డానం కూడా చూడొచ్చు. వడ్డానం అనేది చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ మిడిల్లో అంతా కూడా ఒక లాకెట్ లాగా ఇచ్చి దీనికి ఒక చైన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చారు. ఆ చైన్ ఎలా ఉందంటే రెండు రకాలుగా కనిపిస్తుంది. పైన చూసిందంతా ఈ డిజైన్ అంటే పైన హారంలో ఏదైతే చూసామో అదే డిజైన్ కనిపిస్తూ దాంతోపాటుగా ఈ కింద ఈ జాలీస్ ఏవైతే ఇచ్చారో చైన్స్ హ్యాంగింగ్స్ లాగా అవి కొంచెం థిక్గా ఇచ్చారు. మళ్ళీ స్టాప్ చేసి ఒక బాల్స్లా ఇచ్చారు. మళ్ళీ అగైన్ చైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వెరీ ఫ్లెక్సిబుల్గా, స్టిక్గా కాకుండా ఫ్లెక్సిబుల్గా ఇచ్చేసారు. మరి ఇంతవరకు టెంపుల్ జ్యువెలరీలోని కొన్ని డిజైన్స్ చూసాం కదా, మరి ఇప్పుడు ఏం చూడబోతున్నావో తెలుసా? యాంటిక్ జ్యువెలరీలోనే మరికొన్ని వెరైటీస్. ఈ నెక్లెస్ చూసినట్టుగా అయితే కంప్లీట్లీ యాంటిక్ జ్యువెలరీ అనమాట. మన ఫినిషింగ్ బట్టి తెలిసిపోతుంది, షేడ్ బట్టి తెలిసిపోతుంది. పైనంతా రుబీస్ వచ్చాయి, అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి అందులో కూడా రుబీ అండ్ ఎమరల్డ్ వచ్చి కిందన ఒక చక్కటి బాల్ డిజైన్ వచ్చింది. అది కూడా కంప్లీట్లీ యాంటిక్ ఫినిష్, వెరీ డల్ ఫినిషింగ్ అనమాట. హారం చూస్తూ ఉంటే కనుక పైన వచ్చిన చైన్ ప్యాటర్న్ అంతా చూస్తూ ఉంటే కొంచెం చంద్రహాన్ మోడల్ లాగా అలాగే రౌండ్స్ అనేవి మనకి సర్కిల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. మరి కిందంతా కూడా ఏదైతే హ్యాంగింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంటుందో మనకి చైన్ లాగా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి 4-5 బాల్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా పలకసరులు అంటూ ఉంటాం కదా, ఆ ప్యాటర్న్లో తీసుకోవడం జరిగింది. అండ్ ముందరంతా కూడా మనం చూస్తూ ఉంటే చిన్న చిన్న రూబీస్ని యూజ్ చేశారు అండ్ డ్రాప్స్ లాగా వచ్చేసి మనకి గోల్డెన్ బాల్స్ని యూజ్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు పెండెంట్ దగ్గరకు వచ్చేస్తే కనుక కొంచెం హెవీగా కనిపించే ఒక పెండెంట్ యూజ్ చేశారు. దానిలో కూడా మనకి యాంటిక్ వర్క్, టెంపుల్ వర్క్ అంతా ఇవ్వడం జరిగింది. చుట్టూతా కూడా మనకి రూబీసే ఇచ్చేసేసి మళ్ళీ దీనికి కూడా మనకి గోల్డెన్ డ్రాప్స్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసరికల్లా ఒక టెంపుల్ డిజైన్ డ్రాప్స్ చూసావా? సేమ్ ఇక్కడ బాల్స్ ఎలా హ్యాంగ్ అవుతున్నాయి అలాంటి డిజైన్ వచ్చి ఒక చక్కటి పెండెంట్ మనకి హారంలో ఎలాంటి పెండెంట్ ఉందో అలాంటిదే మనకి పట్టణంలో కూడా ఇచ్చారు. ఇది ఫ్లెక్సిబుల్ చైన్ అనమాట. దీనికి అక్కడక్కడ మధ్య మధ్యలో మనకి ఎస్ డాలర్ లాగా ఇచ్చి చిన్న చిన్న పెండెంట్స్ లాగా క్రియేట్ చేసి దానికి మళ్ళీ గోల్డెన్ బాల్స్ హ్యాంగ్ చేశారు. ఇది కంప్లీట్లీ యాంటిక్ మోడల్లో వచ్చింది. అంటే ఇందులో స్టోన్స్ని యూస్ చేయకుండా మనకి రుబీ అండ్ ఎమరల్స్తోని వడ్డాణం అంతా డిజైన్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చేస్తే కనుక బ్యాంగిల్స్లో కూడా మనం యాంటిక్ డిజైన్స్ అంటున్నాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక క్రీపర్ మోడల్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫ్లవరల్ ప్యాటర్న్, లీవ్స్ అండ్ క్రీపర్స్ తోటి మనకి ఎన్ని సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చూసినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ
సెట్ లో మనకి కొత్త డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. అలాగే ఇయర్ రింగ్స్ చూసినట్టుగైతే సేమ్ ఈ నెక్లెస్ కి మ్యాచ్ అయ్యేలాగా రూబీ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్ లోని మనకి చక్కటి జుంకీస్ ఇచ్చారు. ఆ జుంకీస్ కూడా చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ హ్యాంగ్ అవుతూ సెంటర్ లో నాకు చక్కటి డల్ ఫినిషింగ్ గోల్డెన్ బాల్ హ్యాంగ్ అయింది. అది ఎగ్జాక్ట్లీ మన నెక్లెస్ లో ఉన్న బాల్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారు. ఓకే, మరి ఇప్పుడు బాజుబంద్ దగ్గరికి వచ్చేస్తే కనుక టోటల్ గా ఇచ్చిన చైన్ అంతా కూడా మనకి ఇటు నెక్లెస్ లోను అలాగే మనకి వడ్డాణంలోను ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ తో కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి మధ్యలో ఉన్న లాకెట్ దగ్గరికి వచ్చేస్తే కనుక లాకెట్ అంతా కూడా కొంచెం హెవీగా డిజైన్ చేయడం జరిగిందనమాట. దీనిలో మనకి స్టోన్స్ కంటే ఎక్కువ గోల్డ్ పార్టే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి దీనిలో కూడా సన్నటి బాల్స్ ఇచ్చేసి ఫైనల్ గా వచ్చేసరికల్లా ఒక యాంటిక్ టెంపుల్ డిజైన్ లో ఉన్న ఒక బాల్ ని డిజైన్ చేశారు. హారంలో ఎలా అయితే మనకి స్టోన్స్ ఇచ్చారో దాని కాంబినేషన్ తో మనకి ఇక్కడ పాపిడి బిందు కూడా స్టోన్స్ తో డిజైన్ చేశారు. అందులో కూడా చక్కటి రూబీ ఉంది, అలాగే సౌత్ సీపర్స్ అండ్ గోల్డెన్ బాల్స్ హ్యాంగింగ్ ఇచ్చి క్యూట్ పెండెంట్ తోటి సెంటర్ లో మనకి ఎంతో చక్కటి ఫినిషింగ్ ఇచ్చారు. టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ ఫినిషింగ్ ఏ కాదండి, అన్కట్ డైమండ్స్ లో కూడా అవైలబుల్ ఉంది. మరి ఆ మోడల్స్ చూద్దామా. వెరీ బ్రైట్ ఫినిషింగ్ తో అన్కట్స్ తో పాటుగా వచ్చిన గోల్డ్ ఇక్కడ చూస్తున్నాము. అయితే ఫస్ట్ నెక్లెస్ ఇంపార్టెంట్ కాబట్టి నెక్లెస్ చూద్దాం. డిజైన్ డైమండ్ షేప్ తో పాటుగా ఒక కుందన్ షేప్స్ అంటే కుందన్స్ టైప్ లో కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందులో మెయిన్ గా అయితే మాత్రం రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ తో పాటుగా రెగ్యులర్ గా ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అంటే సౌసి పర్ల్స్ ప్రతి దాంట్లో యాడ్ అవుతోంది. చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది కదా, సో అది కూడా యాడ్ అయ్యింది. అండ్ హారం చూసినట్టుగా అయితే చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి మనకి అన్కట్ డైమండ్స్ అనమాట. అవి అన్కట్ డైమండ్స్ లో మధ్యలో మనకి ఎమరాల్డ్ రూబీ స్టోన్ ఇస్తూ చిన్న లక్ష్మీదేవి మూర్తులు కూడా ఇచ్చారు. ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెద్దది ఇచ్చి మధ్యలో పెండెంట్ చూసినట్టుగా అయితే చాలా పెద్ద పెండెంట్ లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా, అంటే మన టెంపుల్ జ్యువెలరీలో ఎలా అయితే లక్ష్మీదేవి వస్తుందో అలాగే మనకి ఇందులో కూడా అన్కట్స్లో కూడా లక్ష్మీదేవి మూర్తి ఉన్న హారాలు మనకి అవైలబుల్ అనమాట. అండ్ చిన్న చిన్న స్టోన్స్ తోటి చిన్న హ్యాంగింగ్ కూడా ఇచ్చారు పెండెంట్కి. అయితే ఇక్కడ మ్యాచింగ్ చూసారా, అంటే ఎంత వండర్ఫుల్గా ఉందంటే చాలా బిగ్ స్టోన్స్, జనరల్గా ఏ జ్యువెలరీలో చూసినా ఈ బిగ్ స్టోన్స్ రావు, కానీ కొన్ని కొన్నిట్లో మాత్రమే మనం చూడగలం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎమరాల్డ్ డార్క్ కలర్లో ఇచ్చారు, దాని చుట్టూ మాత్రం మళ్ళీ అగైన్ ఈ అన్కట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ వైట్ కలర్ తో వచ్చేసింది. దాని కింద కూడా ఇంకొక డ్రాప్లెట్ లాగా ఇచ్చారు. అలాగే మన ఇయర్ రింగ్స్ కూడా రెండు బుట్టలు ఇచ్చారు. హారంలో ఎలా అయితే అన్కట్ డైమండ్స్ ఉన్నాయో అలాగే వాటికి కంటిన్యూటీ లాగా ఇచ్చారనమాట. ఈ బుట్టలు కూడా మనకి పైన ఒక లక్ష్మీదేవి స్టాండ్ వచ్చి దానికి ఒక పెద్ద బుట్ట వచ్చి అందులో ఒక చిన్న బుట్ట ఇంకొక చిన్న గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చింది. కంప్లీట్లీ అన్కట్ డైమండ్స్ వచ్చాయి. అలాగే ఈ చెంపస్వరాలు చూసినట్టుగా అయితే చక్కటి చైన్, దానికి చిన్న చిన్న చైన్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. టూ చైన్స్ హ్యాంగింగ్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా హ్యాంగింగ్ ఇచ్చారు మనకి. అండ్ దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లోనే ఇక్కడ బాజుబందీని కూడా చూడొచ్చు. కంప్లీట్ అంటే రూబీస్ వచ్చాయి అండ్ దాంతోపాటుగా అన్కట్స్ అన్ని ఒకటే సైజులో తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీదేవి ఇందాక మనం హారంలో చూసాము, సో అది ఇక్కడ చిన్న తీసుకున్నారు అన్నమాట ప్లెయిన్ లో. అండ్ బ్యాంగిల్స్ చూసినట్టుగా అయితే సేమ్ ఈ అన్కట్ డైమండ్స్ మనకి ఎలా అయితే హారంలో ఉన్నాయో అలాంటి అన్కట్ డైమండ్స్తోనే మనకి బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సెట్లోని. అండ్ దీనికి కూడా ఏంటంటే ఎమరల్డ్ అండ్ రూబీ మనకి స్టోన్స్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్గా దీనికి హారానికి నెక్లెస్కి మనకి చక్కగా ఈ బ్యాంగిల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే ఈ వడ్డాణం కూడా చాలా సింపుల్గా తీసుకున్నారన్నమాట. చాలా సింపుల్గా అంటే మిడిల్లోకి వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ టైప్లో కనిపిస్తుంది, కొంచెం డల్ ఫినిషింగ్లో. అండ్ మొత్తం అన్ని ప్లెయినే ఇచ్చేసి జస్ట్ చిన్న స్పిన్నల్స్ని మాత్రం ఒక రెండు ఇచ్చారు ఇక్కడ. మిగతా కింద అంతా చూసినట్లయితే సౌసి పర్ల్స్ మాత్రమే డ్రాప్లెట్స్లో ఇచ్చేసి ఇటు సైడ్ చూసినట్లయితే వన్ సైడ్ చూస్తున్నాము కదా, అది మొత్తం రూబీ పుటాస్ వచ్చాయి. ఇటు సైడ్ చూసినట్లయితే ఎమరాల్డ్ పుటాస్ వచ్చాయి. చూసారు కదా, డైమండ్స్ అన్కట్స్ టెంపుల్ జ్యువెలరీలో బోల్డ్ అండ్ డిజైన్స్. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మీకు కూడా ఈ నగలు నచ్చాయా? మరెందుకు ఆలస్యం? సోమాచిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్కి వచ్చేసేయండి, షాపింగ్ చేసేసేయండి. ఇది ఇవాళ అందం ఆభరణం. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.